బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యకుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్టంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిశానిర్దేశం లేకుండా పనిచేస్తోందన్నారు. పెనుగంచి ప్రల్లులో తిరుపతమ్మ గోపయ్య దేవాలయం సందర్శించి సోము వీర్రాజు పూజలు నిర్వహించారు. ఈ పరిపాలనలో 22,000 కోట్లు ఇచ్చాం. ఇంకా కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మరొక 22.5 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఈ విధంగా ఎన్ఆర్ఈజెస్ నిధులతో కూలీలకి, జాబ్ కార్డు హోల్డర్స్కి 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. జాబ్ కార్డు హోల్డర్స్కి 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలానే ఈవేళ రైతు భరోసా కేంద్రం ఎన్ఆర్ఈజెస్ నిధులతో, హాస్పిటల్ యొక్క బిల్డింగ్ ఎన్ఆర్ఈజెస్ నిధులతో, అట్లనే విలేజ్ సెక్రటరేట్ బిల్డింగ్ ఎన్ఆర్ఈజెస్ నిధులతో, రైతు జగనన్న రైతు భరోసా కేంద్రం అంట 90% మేము నిధులు ఇస్తే జగనన్న రైతు భరోసా కేంద్రం ఏంటి, జగనన్న హెల్త్ క్లినిక్ ఏంటి, జగనన్న సెక్రటరేట్ ఏంటి అని అడుగుతున్న డబ్బులు మోడీవి డబల్ స్టిక్కర్లు మీరేసుకుంటే, గ్రామ అభివృద్ధి మంచినీటి దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి ప్రజల జీవనానికి కావాల్సిన ప్రతి అంశం కూడా ఈవేళ నరేంద్ర మోడీ మూలంగానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నారు. మీరు అప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యకుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిశానిర్దేశం లేకుండా పనిచేస్తోందన్నారు. పెనుగంచి ప్రల్లులో తిరుపతమ్మ గోపయ్య దేవాలయం సందర్శించి సోము వీర్రాజు పూజలు నిర్వహించారు. ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. తేజస్వి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కొంత దూకుడుగానే ముందుకు వెళ్తుందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ పార్టీ నిర్వహిస్తున్నటువంటి అనేక సభలు కానీ అనేక సమావేశాలు బట్టి చూస్తే కనుక బీజేపీ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతమ్మ దేవస్థానం జగ్గపేటలో సమీపంలో ఉన్నటువంటి తిరుపతమ్మ దేవస్థానం దర్శించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సోము కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి 10,000 కోట్ల రూపాయలు సరిపోతాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదనే ఒక భావన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూడా గతంలో ఒక భారీ ప్లాన్ తోటి చంద్రబాబు ఆ రాజధాని నిర్మాణం చేయలేకపోయారు, కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేసి ఇప్పుడున్నటువంటి రాజధాని పనులు నిలిచిపోయేలాగా చేయడం జరిగింది. 2024లో కనుక భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే కనుక 10,000 కోట్లతోటి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎవరైతే అమరావతి ప్రాంత వాసులంతా చెప్తున్నారో, అదే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ 3 నెలల కాలంలోనే అమరావతిని నిర్మించి చూపిస్తామని, అదేవిధంగా కూడా ఏదైతే ప్రత్యేక హోదా అంశం ఉందో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి దానికి అనుగుణంగా సమానంగా నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఏపీలో బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి మరింత వెళ్లేందుకు ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు సోము వీర్రాజు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక సమస్యలపైన అనేక అంశాలపైన మాట్లాడటంతో పాటుగా కూడా ప్రత్యేక హామీలు గురిస్తున్నారని మనం భావించవచ్చు. తేజస్విని. ఓకే, రైట్, థ్యాంక్ యూ మురళి. We'll be right back.
కార్మిక పరిషత్తును కుదిస్తూ